తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దానవాయిపేట అనే గ్రామంలో 24వ తారీఖున రాత్రి 10-12 గంటల సమయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. కొమరం దినేష్ అనే కుటుంబం రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారింటికి షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలిపోయింది. దేవుని దయ వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, కానీ కొంత ఆస్తి నష్టం అయితే వాటిల్లింది. వారి యొక్క బాధని వారి మాటల్లోనే ఒకసారి విని చూద్దాం. నైట్ అందరం పడుకున్నాం, 11:30కి ఇల్లు కాలిపోయిందండి. ఏ వస్తువు కూడా బయటికి తీయలేకపోయాము. అసలు నిరుపేద కుటుంబం మాది. ఏదన్నా బయటికి వెళ్ళి కూలి చేసుకుంటేనే మాకు పొట్ట మా బ్రతుకు తెరువు. ఇంకా మా పిల్లల్ని తప్ప నేను బయటికి వచ్చాను కాబట్టి ఇలా ఉంటున్నాము. ఇంకా మేములోనే ఉండిపోవటం మా పరిస్థితి ఏంటి? డబ్బులు మా పిల్లలు ఉంగరాలు మొలతాడు నా ఈ బంగారం కూడా ఉంది అండి. మొత్తం కాలిపోయినాయా? మొత్తం కాలిపోయింది. ఆర్థిక సహాయం కోసం ఆదరిస్తున్నాం అంతే కదా. చూశారు కదండి, వీరిది కూలికి వెళ్తే గాని ఊటగడ ఉన్నటువంటి అతి నిరుపేద కుటుంబం. దాతలు ఎవరైనా సహాయం చేస్తారేమో అని బాధపడుతూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ స్పందించి మానవతా దృక్పథంతో వారికి మీకు తోచిన సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయలేము అనుకునేవారు కనీసం ఈ వీడియోనైనా నలుగురికి షేర్ చేసి నలుగురిని స్పందించేటటువంటి సహాయం అయినా చేయగలరు.